హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి కూడా బ్రేక్ఫాస్ట్ ఒక్కో కాంబినేషన్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా నచ్చుతుంది. ఈరోజు నుండి మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ డెడ్లీ కాంబినేషన్స్ ఏంటో చూద్దాం. దోశ విత్ రాయలసీమ స్టైల్ పల్లి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీకి మనకు కావాల్సింది వేయించుకున్న వేరుశనగ గింజలు, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, ఆనియన్, వీటన్నిటినీ తీసుకొని మనము రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చు. ఈ చట్నీ మనకి వేడివేడి సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ చపాతి, పూరి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. మీరు చట్నీ ఇలాగే చేసుకుంటారా? మేమైతే ఇలాగే చేసుకుంటాం. మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక దోశ బ్యాటర్, ఈ పిండి ఏమంటే నేను ఇడ్లీకి దోశకి రెండిటికి కలిపి ఒకటే పిండి వేసుకుంటాను. ఈ పిండి ఏ విధంగా వేసుకోవాలని నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చట్నీ నేను మిక్సీలో వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకుందాం. ఈ చట్నీ రెడీ అయిపోయిన తర్వాత పోపు అనేది కంపల్సరీ కాబట్టి పోపు యాడ్ చేసుకుందాం. చట్నీలోకి పోపు వేసుకున్న తర్వాత చట్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దోశ వేసుకుందాం. మీరు ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ పాన్ గురించి నేను డీటెయిల్స్ మీకు ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఇది నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. క్యాస్ట్ ఐరన్ తవ్వ చాలా బాగుంది. దీన్ని మనం ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలని కూడా నా ఛానల్లో అప్లోడ్ చేసింది వీడియో. ఎప్పుడూ కూడా క్యాస్ట్ ఐరన్ మనము వేసుకునే ముందు బాగా ఆయిల్ కానీ వాటర్ కానీ స్ప్రెడ్ చేసి ఈ విధంగా ఆనియన్తో రుద్దేసిన తర్వాతనే మనము దోశ వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు దోశకి చట్నీ ఇష్టమా, లేకుంటే సాంబార్ ఇష్టమా, లేకుంటే మీ కాంబినేషన్ ఏంటో తెలియజేయండి నాకు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ తిరుపతి అమ్మాయిని సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, తప్పకుండా ఫాలో చేయండి. చూసారు కదా దోశ రంగు ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. ఇలాంటి దోశ మీకు కూడా కావాలనుకుంటే నేను టిప్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు దోశ విత్ పల్లీ చట్నీ. రెడీ. ఈ దోశకి ఈ పల్లీ చట్నీనే పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాంబినేషన్ని మీరు కూడా ట్రై చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.